హాయ్ వెల్కమ్ ప్రేక్షకులు రావడం లేదని మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఒక్కటే గోల టికెట్ ధరలు తగ్గించినా కూడా ప్రేక్షకులు థియేటర్ వైపు చూసింది లేదు ఓటీటీకి అలవాటు పడిపోవడం సహా ఎన్నో కారణాలు తెరపైకి వచ్చాయి ఇదే కొనసాగితే థియేటర్లు పూర్తిగా మూసివేయాల్సిందేనని ఒకటే ఆందోళన మొదలైంది ఈ క్రమంలో ప్రేక్షకుల్ని ఎలాగైనా థియేటర్కు రప్పించాలని రకరకాల జిమ్మిక్కులు సైతం ప్రదర్శించారు బట్టల దుకాణాల్లో ఆఫర్లు మాదిరిగా బై వన్ గెట్ వన్ పద్ధతిలో టికెట్ల విక్రయాలు జరిపారు అంటే సీన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు దీనిపై దర్శక నిర్మాతలు హీరోలు ఒకంత ఆందోళనకు గురయ్యారు జనాలు సినిమాలు చూడడం మానేస్తే మా పరిస్థితి ఏంటి అన్న సందేహం సైతం మనసుల్లో రేకెత్తింది బయటకు ఎవరూ ఓపెన్ కాలేదు కానీ గుండెల్లో ఆ సన్నివేశం రాయిల్లనే పరిగెత్తించింది అయితే ఆ అన్నింటినీ సందేహాలన్నింటినీ బింబిసారా సీతారాం చిత్రాలు పటాపంచులు చేశాయి ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్ గేట్ ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి దీంతో టెన్షన్ పడ్డ వారంతా ఊపిరి తీసుకుంటున్నారు ఇండస్ట్రీ వర్గాల్లో పండగ వాతావరణం మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు కంటెంట్ ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ మింబిసారా సీతారామం చిత్రాలని ఉదహరించారు అయితే ఇప్పుడు ఈ వేగాన్ని అప్కమింగ్ రిలీజ్లు అన్ని కంటిన్యూ చేయగలగాలి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న లైగర్ హిట్ అందుకొని యువతిని థియేటర్ల వైపు పరుగులు పెట్టించాలి అలాగే సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకొస్తున్న కార్తికేయ టూ అంచనాల్ని అందుకోవాలి యూత్ స్టార్ నితిన్ నటించిన మాచల నియోజకవర్గం కమర్షియల్ సక్సెస్ సాధించాలి పాన్ ఇండియా వైల్డ్ రిలీజ్ కాబోతున్న లాల్సింగ్ చద్దా అదే రేంజ్ విజయం సాధించాలి బాలీవుడ్ ఏడాది బ్లాక్ బస్టర్గా నిలవాలి ఇవన్నీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రాలు ఇవన్నీ థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డుతో బాక్సాఫీస్ని షేక్ చేసేలా ఉండాలి అప్పుడే థియేటర్లు పూర్వ వైభవాన్ని అందుకున్నట్టు లెక్క కంటెంట్ ఉన్న సినిమాలకు కమర్షియల్ ఉంటుందని నిరూపిస్తున్న బింబిసారా సీతారామం సినిమాలే రిజల్ట్ అప్కమింగ్ సినిమాలకు తిరుగులేని పాఠాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ